ఆ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై జగన్ నిర్ణయం వ్యూహాత్మకమేనా? సడన్గా జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటంటే 4 ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్సీలపై అనర్హత వేటువేయాలని. అప్పుడెప్పుడో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీలోని 4 ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపునకు వీళ్లు ఓట్లేశారన్నది పార్టీ అభియోగం. పార్టీ సస్పెండ్ చేసిన దగ్గర నుంచి ఈ 4 ఎమ్మెల్యేలు టీడీపీతో కలిసిపోయారు. ఇప్పుడు వీళ్ల 4 పైన అనర్హత వేటు వేయాలని పార్టీ తరఫున అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖ అందింది. అధికార పార్టీ తరఫున అనర్హత వేటుకు లేఖ అందింది కాబట్టి వేటు పడడం ఖాయమనే అనుకోవాలి. కాకపోతే ఇప్పుడు అనర్హత వేటు వేసి ఏం ఉపయోగమో జగన్మోహన్ రెడ్డికి తెలియాలి. ఎందుకంటే మరో 3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో వీళ్లపై అనర్హత వేటు వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే. ఇదే సమయంలో వైసీపీకి రాజీనామా చేసిన 2 ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, సి రామచంద్రయ్యలపై కూడా అనర్హత వేటు వేయాలని పార్టీ తరఫున శాసనమండలి చైర్మన్ మోషన్ రాజుకు లేఖ అందింది. వీళ్ళిద్దరూ వైసీపీకి రాజీనామా చేశారు. వంశీ జనసేనలో చేరగా రామచంద్రయ్య టీడీపీలో చేరారు. వీళ్ళిద్దరిపైన అనర్హత వేటు వేయడం మాత్రం వ్యూహాత్మకమనే చెప్పాలి. ఎలాగంటే వంశీ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా 2021లో ఎన్నికయ్యారు. ఈయన కాల పరిమితి ఇంకా 2 ఏళ్లుంది. అలాగే రామచంద్రయ్య ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈయన కాల పరిమితి మరో 3 ఏళ్లుంది. అంటే వీళ్ళిద్దరిపైన అనర్హత వేటుపడి స్థానాలు ఖాళీ అయితే వీళ్ళ స్థానంలో మరో ఇద్దరికి అవకాశం ఇవ్వచ్చని జగన్ ఆలోచించినట్లున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ 2 స్థానాలను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎమ్మెల్యే టికెట్లు దక్కని వాళ్లల్లో ఎవరినైనా జగన్ ఎమ్మెల్సీలుగా పంపే అవకాశం ఉంది కాబట్టి ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వల్ల పార్టీకి లాభమనే అనుకోవాలి.